నంద్యాల జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యుగళం పాదయాత్రలో పాల్గొన్న ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ను అలాగే పిఏను అదుపులోకి తీసుకున్నారు. వారిని మొదట నంద్యాల జిల్లా పాణ్య పోలీస్ స్టేషన్కు తరలించగా అక్కడ భూమా అభిమానులు భారీ ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో అక్కడి నుంచి నంద్యాలకు తరలించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వర్గానికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ పోస్ట్ను విడుదల చేశారు. ఈ పోస్టులో ఆమె భూమా అఖిలప్రియపై విరుచుకుపడ్డారు. రావడం జరిగింది. నిన్న జరిగిన తోపులాటలో నాన్న షర్ట్ చిరిగి కొంచెం జరగడం, షర్ట్ చిరిగి ఆయనకి ఇది జరిగింది, కానీ పెద్దగా మేజర్ గా ఆయనకి ఏమి హర్ట్ అవ్వడం గానీ ఏం జరగలేదు. సో జస్ట్ అదొకటి క్లారిఫై చేద్దామని వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు చాలా పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారు ఏవీ సుబ్బారెడ్డి నేను వేరు కాదని చెప్పి. అలాంటి వ్యక్తి అంటే చిన్నప్పటి నుంచి అఖిలాని పెంచి ఎత్తుకున్న వ్యక్తిని, ఒక తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈరోజు ఆమె నిన్న దాడి చేయించింది. అది కూడా ప్రశాంతంగా 100 రోజుల నుంచి జరుగుతున్న యువగళం యాత్రలో ఇలాంటి అటాక్ చేయబట్టింది. కొంచెమన్నా ఆ బజారు మనిషి, ఆ దున్నపోతు మద్దూరు అఖిలప్రియకి కొంచెమైనా బుద్ధుంటే, ఎలాంటి టైంలో ఏం చేయాలనేదన్న ఆమెకి సెన్స్ ఉంటే అలాంటి చర్యలు చేయదు. నేను అలాంటి అటాక్ జరగదు. ఇది ఫస్ట్ టైం జరిగిన అటాక్ కాదు మాకు. ఇప్పటికి మా మీద 2 అటాక్స్ జరిగినాయి. ఒకటి సైకిల్ యాత్ర, అది కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టిన యాత్రలో పబ్లిక్ ప్రోగ్రామ్ లో ఆ అటాక్ జరగడం జరిగింది. దాని తర్వాత మేము హైదరాబాద్ లో మా ఇంట్లో మేముంటే మా ఇంటి పైన రెక్కి నిర్వహించి మా నాన్నని చంపాలని చెప్పి మనుషుల్ని హైర్ చేసింది. ఒక లో గ్రేడ్ మైండ్ సెట్ మెంటాలిటీ బజారు మనిషి అయిన దున్నపోతు అఖిలప్రియ చేసింది ఈ అటాక్స్ అన్ని. అయినా సరే చాలా కామ్ గా మేము ఏమి సరే చిన్నప్పటి నుంచి చూశాడు నాన్న ఆమెని కూతురులాగా పెంచాడని చెప్పి చాలా వరకు ఆయన చాలా లాఫుల్ గా పార్టీని నమ్ముకొని పోలీసులు నమ్ముకొని ప్రతిదీ మేము లాఫుల్ స్టెప్స్ ఏ తీసుకున్నాం. కానీ నిన్న ఏదైతే అటాక్ జరిగిందో ఆ అటాక్ ని మాత్రం నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను. అండ్ అఖిలప్రియ నువ్వు చేసిన దానికి